గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. మనం ఆల్రెడీ గత రెండు క్లాసుల్లో సామాజిక వెంబడిక సిద్ధాంతాల గురించి తెలుసుకున్నాం. మొదటిది సామాజిక వెంబడిక సిద్ధాంతం, థామస్ హాబ్స్ చెప్తే థామస్ హాబ్స్ సిద్ధాంతాన్ని ఆధారంగా చేసుకుని జాన్ లాక్ కూడా సామాజిక వెంబడిక సిద్ధాంతాన్ని చెప్పడం జరిగింది. ఈ రెండింటినీ బేస్ చేసుకుని రూసో, జీన్ జాక్విన్ రూసో, జేజే రూసో కూడా తన యొక్క సామాజిక వెంబడిక సిద్ధాంతాన్ని, తర్వాత జనేచ్ఛ అనేటువంటి ఒక అంశాన్ని కూడా చెప్పడం జరిగింది. అంటే జనేచ్ఛ అంటే ఒక అధికారంగా చెప్పడం జరిగింది. సో మనం జీన్ జాక్విన్ రూసో యొక్క సామాజిక వెంబడిక సిద్ధాంతం గురించి తెలుసుకుందాం. ఆధునిక ప్రపంచాన్ని ప్రభావితం చేసిన వారిలో రూసో ప్రథముడు. జీన్ జాక్విన్ రూసో ప్రఖ్యాత ఫ్రెంచ్ రాజనీతి శాస్త్రజ్ఞుడు. గ్రీకు తత్వవేత్త ప్లేటో తర్వాత రాజ్య స్వభావాన్ని గురించి రూసో అంత క్షుణ్ణంగా అధ్యయనం చేసినటువంటి రచయిత మనకి ఎవరు కూడా కనిపించారు. అంటే ప్లేటో తర్వాత రాజ స్వభావాన్ని చాలా వివరంగా వివరించాడు అన్నమాట. చాలా క్లియర్గా అన్ని విషయాలని కూడా చర్చించడం అనేది రూసోకే దక్కింది. మానవ స్వభావాన్ని గురించి ఎక్కువగా ప్రభావితం చేసిన వాడు రూసో. రూసో తీవ్ర వ్యక్తి శ్రేయోభివ్, అంటే వ్యక్తికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినటువంటి వ్యక్తి. 18వ శతాబ్దంలో రూసో సోషల్ కాంట్రాక్ట్ అనే గ్రంథంలో తన సిద్ధాంతాన్ని వివరించాడు. హాబ్స్ గ్రంథం ఏంటి, థామస్ హాబ్స్ గ్రంథం ఏంటి, లెవియాథాన్, అలాగే జాన్ లాక్ గ్రంథం ఏంటి, తన సామాజిక వెంబడిక సిద్ధాంతాన్ని ఏ గ్రంథంలో వివరించాడు, టూ ట్రిటైజన్స్ ఆన్ సివిల్ గవర్నమెంట్ అనే గ్రంథంలో తన యొక్క సామాజిక వెంబడిక సిద్ధాంతాన్ని వివరించాడు. రూసో కూడా తన యొక్క సిద్ధాంతాన్ని సోషల్ కాంట్రాక్ట్ అనే గ్రంథంలోనే సోషల్ కాంట్రాక్ట్ థియరీని వివరించడం అనేది జరిగింది. ప్రాకృతిక వ్యవస్థలో మానవ జీవితాన్ని అతి చాకచక్యంగా వర్ణించి ప్రత్యక్ష ప్రజాస్వామ్యాన్ని బలపరిచిన ప్రథమ రాజనీతి శాస్త్రజ్ఞుడు. ఇక్కడ మీకు ప్రతి విషయాన్ని ఇప్పుడు చెప్తాను. ప్రతీదీ కూడా హాబ్స్ ఏం చెప్పాడు, లాక్ ఏం చెప్పాడు, రూసో ఏం చెప్పాడు, మనం కంపారిజన్ చేద్దాం. థామస్ హాబ్స్ ఏం చెప్పాడు, ఇక్కడ మీరు చెప్తున్నాడు ప్రత్యక్ష ప్రజాస్వామ్యాన్ని సమర్థించాడు రూసో. థామస్ హాబ్స్ ఏం చేశాడు, నిరపేక్ష సార్వభౌమాధికారాన్ని సమర్థించాడు. మరి జాన్ లాక్ ఏం చేశాడు, పరిమిత సార్వభౌమాధికారం, పరిమిత రాజనీతి తత్వాన్ని ప్రోత్సహించడం అనేది జరిగింది. రూసో ఏమో ప్రత్యక్ష ప్రజాస్వామ్యం. మానవుల్లో ఒక విధమైనగా సమైక్యం ఏర్పడి దాని మూలంగా ఏర్పడిన సంస్థ వాళ్లకు ప్రాణరక్షణ కల్పించడం, ఒక ప్రతి వ్యక్తి ఆ సంస్థకు లోబడి బానిసగా మాత్రం ఉండకుండా స్వేచ్ఛ అనుభవించేటట్లు చేయడం రూసో ప్రతిపాదించిన సామాజిక వెంబడిక సిద్ధాంతం ముఖ్య అంశాలు. అండ్ ఇక్కడ చూడండి, మానవుల్లో ఒక విధమైన సమైక్యతాభావం ఏర్పడి, అంటే మనం అందరం కూడా సమైక్యంగా ఉండాలని ఒక భావం ఏర్పడింది, ఓకే. తర్వాత దాని మూలంగా ఏర్పడిన సంస్థ, అంటే దాని మూలంగా ఏ సంస్థ ఏర్పడుతుంది, ప్రభుత్వం ఏర్పడుతుంది. ప్రభుత్వం ఏర్పడి వాళ్లకు ప్రాణరక్షణ కల్పించడం, ప్రతి వ్యక్తి ఆ సంస్థకు లోబడి బానిసగా మాత్రం ఉండకుండా స్వేచ్ఛ అనుభవించినట్లు చేయడం, అంటే మనం ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంటాం, ఆ ప్రభుత్వం మనకి ప్రాణరక్షణ కల్పిస్తుంది, ప్రతి వ్యక్తి కూడా సంస్థకు లోబడి, అంటే ప్రభుత్వానికి లోబడి ఉంటాం కానీ బానిసలుగా మాత్రం ఉండము, స్వేచ్ఛ అనుభవించినట్లు ఉండడమే రూసో చెప్పినటువంటి సామాజిక వెంబడిక అంశము. సో హాబ్స్ లాకు కూడా తన యొక్క సామాజిక వెంబడిక సిద్ధాంతం ప్రాకృతిక వ్యవస్థ మొదలుపెట్టారు. రూసో కూడా అలాగే వివరించాడు, కానీ ఈ విధానంలో కొంత కొత్త పద్ధతిని చిత్రీకరించడం అనేది జరిగింది. ఏంటి అని చూసుకుంటే, ఆదిమ మానవుడు సాధు జంతువుగా జీవించేవాడు, స్వేచ్ఛగా జీవిస్తూ ఆరోగ్యంగా అమాయకంగా సంతోషంగా ఉండేవాడు. సుగుణము దుర్గుణం, మంచి చెడు, నీతి అవినీతి మొదలైన భావాలు లేకుండా నిర్మలమైన జీవితాన్ని గడిపేవాడు. మానవుడు ఇతరుల సహాయం లేకుండా స్వతంత్రంగా నిర్భయంగా వ్యవహరిస్తూ ఉన్నదాంతో తృప్తి పడుతూ ఉండేవాడు. అంటే తనకి ఎలాంటి భయము లేకుండా నిర్భయంగా వ్యవహరిస్తూ, స్వతంత్రంగా వ్యవహరిస్తూ, ఉన్నదాంతో తృప్తి పడుతూ ఉండేవాడు. లేని దానికోసం ప్రాకులాడుతూ మాత్రం ఉండేవాడు కాదు. ఈ దశలో మానవ జీవితం చాలా సుఖంగా గడిచేది. ఒకరి ఆంతరంగిక విషయాల్లో మరొకరు జోక్యం చేసుకునేవారు కాదు. కాలక్రమేణా మానవ జీవితంలో కొన్ని మార్పులు రాక తప్పలేదు. అవి జనాభా పెరగడము, వ్యక్తిగత ఆస్తి వ్యవస్థీకృతం రావడము, నాగరికత విజ్ఞానము వివేకం అభివృద్ధి చెందడము, ఈ కారణాల వల్ల ఏమవుతుంది అంటే జనాభా పెరగడం వల్ల మానవుల్లో ఒక విధమైన పోటీ వస్తుంది.
మానవులు సమూహాలుగా ఏర్పడి ఒక నిర్ణత స్థలంలో నివసించడం ప్రారంభించారు. దాంతో స్వలాభము సానుభూతి మధ్య ఘర్షణ ఏర్పడింది. సాంఘిక వ్యవస్థలతో సంస్థల ఏర్పాటుతో సమస్యలు పెరిగాయి. సొంత ఆస్తులు సంపాదించుకోవాలనే అభిప్రాయం కూడా క్రమంగా బలపడుతూ వచ్చింది. తన ఇంటి చుట్టూ కంచె వేసుకున్న మొదటి వ్యక్తి ఇది నాది అని చెప్పినప్పుడు, దానినే ఇతరులు అంగీకరించినప్పుడు పౌర సమాజం ప్రారంభమైందని అంటాడు. అంటే మనకి ఎప్పుడైతే మొదట్లో బాగానే ఉండేది, తర్వాత ఏంటంటే జనాభా పెరగడము, వ్యక్తిగత ఆస్తి మీద మోజు పెరగడము, అంతా కూడా డెవలప్ అవ్వడం, అంటే విజ్ఞానంగా వివేకం అభివృద్ధి చెందడం వల్ల నాది అనే భావం వచ్చేసింది. ఒక వ్యక్తి ఒక నిర్ణత స్థలంలో ఇక్కడ చుట్టూ కంచె వేసుకొని ఇది నాది, మీరు ఈ ప్లేస్లోకి ఎవరు రావద్దు అంటే ఓకే అని చెప్పి ఎదుటి వ్యక్తి అంగీకరించి అతను ఏం చేస్తాడు, మళ్ళీ ఇంకో వేరే పక్క ప్లేస్కి వెళ్ళి ఇది నాది మీరు ఇందులోకి రాకండి అన్నాడు. అప్పుడు ఏమవుతుంది, నేను ఇంకా ఎక్కువ పెద్ద ఇల్లు పట్టుకోవాలి, పెద్ద కంచె వేసుకోవాలి, దూరం ఎక్కువ పెట్టుకోవాలి, ఎవరిని రానివ్వకూడదు అని చెప్పి నేను ఇంకా సంపాదించుకోవాలని చెప్పి వ్యక్తులకి వ్యామోహం అనేది వచ్చేస్తుంది. అప్పుడు ఏమవుతుంది, ఆస్తి కావాలని ఒక తాపత్రయం వచ్చేసి ఎదుటి వాళ్ళని హింసించడము రకరకాలుగా జరుగుతూ ఉంటుంది. సో అలా ఆసమానతలు ఏర్పడినప్పుడు నాగరికతలో మార్పులు వచ్చేసాయి. అప్పుడు ఇంక ప్రజలు ఏం చేశారు అంటే సామాజిక ఒప్పందం చేసుకున్నారు. సో తన గ్రంథమైనటువంటి సోషల్ కాంట్రాక్టులో స్వేచ్ఛాజీవిగా పుట్టిన మానవుడు సర్వత్రా సంకెళ్ళలో ఉన్నాడు అని చెప్పి వివరించాడు. అర్థం ఏంటి అంటే స్వేచ్ఛ అనేది స్వాభావికంగా పుట్టుకతోనే లభ్యమైంది, కానీ అది నాగరిక సమాజం వల్ల నశిస్తుంది. ఎందుకంటే పుట్టినప్పుడు స్వేచ్ఛగానే పుట్టాము, తర్వాత ఏమవుతుంది అంటే ఎదుటి వాళ్ళు కంచెలు వేసుకుని ఇందులోకి నువ్వు రాకు అన్నప్పుడు మనకు అక్కడికి వెళ్ళే స్వేచ్ఛ లేదు కదా, మన స్వేచ్ఛ అంతరించిపోయినట్టు. సో ఏంటంటే నాగరిక సమాజంలోకి రావడం వల్ల స్వేచ్ఛ అనేది అంతరించిపోయింది. తాము కోల్పోయిన నైసర్గిక సౌఖ్యం తిరిగి సంపాదించుకోవడం కోసం ప్రాకృతిక వ్యవస్థలోని ప్రజలు సామాజిక వడంబడికి కుదుర్చుకున్నారు. ప్రతి ఒక్కరూ ఇతరులతో ఒప్పందం చేసుకుని అంతవరకు ఏకాంత జీవితం గడిపిన వాళ్ళు సమైక్యమై సమాజం నిర్మించుకున్నారు. ఇలా వడంబడిక వల్ల సమాజంలో కోల్పోయినటువంటి స్వతంత్రుడు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరూ కూడా ప్రాకృతిక వ్యవస్థలు అనుభవించిన సహజ హక్కులను నాగరిక సంఘానికి అర్పించి వాటికి బదులుగా పౌర హక్కులు పొందడం అనేది జరిగింది. అంటే నాకున్న వ్యక్తిగత హక్కులు ఏవైతే ఉన్నాయో, అలాగే మీకున్న వ్యక్తిగత హక్కులు ఏవైతే ఉన్నాయో అవన్నీ హక్కులు కూడా అధికారికి ఇచ్చేసమ్మా. అంటే ఇండివిజువల్ రైట్స్ కాస్త అక్కడికి వెళ్ళేటప్పటికి మనం ఇచ్చేసాం ఇండివిజువల్ రైట్స్, అధికారికి ఇచ్చేసాం. అతను ఏం చేశాడు అంటే కలెక్టివ్ రైట్స్ కింద మన అందరికీ ప్రభుత్వం అందరికీ హక్కులు కల్పించింది. అప్పుడు నువ్వెంత సమానంగా అనుభవించుకుంటావో నేను అంతే ఈక్వల్గా నేను ఆ హక్కుని పొందొచ్చు. సో ఇక్కడ ఏమవుతుందంటే ఇండివిజువల్ రైట్స్ కాస్త కలెక్టివ్ రైట్స్గా మారిపోవడం అనేది జరిగింది. సో ఈ విధంగా ఏర్పడిన సంస్థకి జనేచ్ఛ మూలాధారం అని చెప్పడం జరిగింది. సో ఈ విధంగా సామాజిక వడంబడికలో ముఖ్య అంశాలు ఏంటి అని చూసుకుంటే ప్రతి వ్యక్తి కూడా తన యొక్క అన్ని హక్కులను సమాజానికి ఇచ్చేస్తాడు. ఈ విధంగా సమాజాన్ని పూర్తిగా ప్రబలంగా రూపొందిస్తాడు. అయినప్పటికీ వ్యక్తికి సమాన హక్కులు లభిస్తాయి. ఈ ఒప్పందంలో ఏమైందంటే ఇక్కడ తన యొక్క హక్కులన్నీ కూడా సమాజపరం చేసేసాడు, కానీ వ్యక్తికి సమానంగానే హక్కులు లభిస్తాయి. ఎందుకంటే నేను ఇచ్చేసాను, తిరిగి మళ్ళీ నాకు ప్రభుత్వం అందిస్తుంది కదా, కాబట్టి నా హక్కులేమీ కోల్పోలేదు. అలాగే సామాజిక వడంబడిక వల్ల ఎవరూ నష్టపోతారు, ఎవరు నష్టపోరు, ప్రతివారు లాభాన్ని పొందుతారు. సమాజానికి ఇవ్వడం వల్ల తిరిగి వ్యక్తి సమాజంలో భాగంగా పొందుతాడు, తాను వదులుకున్న దానికి సమానంగా తిరిగి పొందుతాడు అంటున్నాడు. వ్యక్తి తన హక్కులను బాధ్యతారహితంగా సార్వభౌమానికి ఏమీ ఇవ్వడం లేదు, సమాజం అనే సంఘటిత వ్యవస్థకి ఇస్తున్నాడు, అందులో సభ్యుడిగా తిరిగి ఇచ్చినందుకు పొందుతాడు. ప్రతి వ్యక్తికి ఇతరులపై ఎంత నియంత్రణ ఉంటుందో, అధికారం ఉంటుందో అతను తను అంతే కలిగి ఉంటాడు. అంటే ఈక్వల్గా అందరికీ సమానంగా అందుతాయి కాబట్టి ఇక్కడ ప్రాబ్లం ఏం లేదు అంటున్నాడు. ఈ విధంగా ఏర్పడిన సమాజం ఒక సంఘటిత సంస్థ, దీనినే ఒకే నైతిక లక్ష్యం, స్థిర రూపం, ప్రత్యేకత వారికి ఉంటాయి. అంటే వాళ్ళకి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు కూడా లభిస్తుంది అంటున్నాడు. ప్రాకృతిక వ్యవస్థ నుంచి నాగరిక సమాజానికి మార్పు చెందడం చాలా ముఖ్యమైన పరిణామాలను సూచిస్తుంది. సమాజ సహజ స్వేచ్ఛ స్థానంలో న్యాయము, సహజ స్వాతంత్రం స్థానంలో పౌర స్వేచ్ఛ, అలాగే స్వేచ్ఛాయుత మానవుని స్థానంలో బాధ్యతాయుత పౌరుడు కూడా ఏర్పడతారు అని చెప్తున్నాడు. అంటే మనం ఒక వదులుకున్నా కూడా దానికి ఈక్వల్గా అంతకంటే మంచే ప్రతి వ్యక్తికి కూడా దొరుకుతుంది అని చెప్తున్నాడు. తర్వాత జనేచ్ఛ సిద్ధాంతం. ఏంటి జనేచ్ఛ అని చూసుకుంటే సామాజిక వడంబడిక ద్వారా ఏర్పడే రాజకీయ సమాజమే
సార్వభౌమాధికారాన్ని కలిగి ఉంటుంది. వడంబడిక ద్వారా సమాజము సంఘట శక్తిగా ప్రత్యేక ప్రతిపత్తిని కలిగి ఉంటుంది. దీనినే రూసో జనేచ్ఛ అంటాడు. అంటే సామాజిక వడంబడిక ద్వారా ఒక సమాజం, ఒక ప్రభుత్వం ఏర్పాటయ్యింది. ఆ ప్రభుత్వానికి ఉండే అధికారమే జనేచ్ఛ అని చెప్తున్నాడు. అంటే సంఘట శక్తికే జనేచ్ఛ అని పేరు పెట్టమనే జరిగింది. సమాజంలో ప్రతి వ్యక్తి జనేచ్ఛ ఒక భాగమే. జనేచ్ఛ ప్రజల సాధారణ ప్రయోజనాన్ని కోరుతుంది. జనేచ్ఛ స్వభావం సామాజిక వడంబడిక ఏర్పడినప్పుడే వ్యక్తమవుతుంది. జనేచ్ఛ స్వభావం అది నిజమైన ప్రయోజనాన్ని సూచించే దానిపైనే ఆధారపడి ఉంటుంది. అలాగే జనేచ్ఛకు కొన్ని లక్షణాలు కూడా ఉన్నాయి. అవి ప్రతి ఒక్కరూ ఇచ్చలో భాగంగా మిళితమయ్యే ఉంటారు. ఇది ఎల్లప్పుడూ ప్రజాహితాన్నే కోరుతుంది. ప్రజలందరూ ఇచ్చకు భిన్నంగా ఉంటుంది. అంటే ఈ జనేచ్ఛ అనే అంశము ప్రజల యొక్క ఇష్టాన్ని, అంటే ప్రజలకు అనుగుణంగానే ఎప్పుడు పరిపాలన అనేది అందిస్తుంది. ప్రజలకు ఎప్పుడు చెడు చేయడానికి ప్రయత్నం చేయదు. ప్రజల యొక్క ఇష్టమే తన ఇష్టంగా ఉంటుంది. ప్రజల్లో మిళితమై ఉంటుంది. ప్రజలు ఎప్పుడు కూడా ప్రజల సాధారణ జీవితాన్ని కోరుకుంటుంది. అది ఎప్పుడూ కూడా తప్పు చేయదు. జనేచ్ఛ ఎప్పుడూ సరైనదే. జనేచ్ఛకు సార్వభౌమాధికారం ఉంటుంది. అది అన్ని చట్టాలకి మూలం. అది ఐక్యతను సూచిస్తుంది. అది అన్యాక్రాంతం చేయడానికి అవిభాజ్యం అన్నది ఎవరికి మనం ఇవ్వడానికి అవకాశం లేనటువంటిది అని చెప్తున్నాడు. అలాగే ప్రజా సార్వభౌమాధికారం, రూసో సిద్ధాంతం ప్రకారం ఏంటి అంటే ప్రజా సార్వభౌమాధికారం ప్రజలకే చెందుతుంది. ప్రజల సామాజిక వడంబడిక ద్వారా రాజకీయ సంఘాన్ని ఏర్పరచుకుంటారు. ప్రజా సార్వభౌమాధికారం అనన్యాక్రాంతము అవిభాజ్యం. ఇది ఇతరులకు బదిలీ చేయడానికి అవకాశం ఉండదు అని చెప్తున్నాడు. ప్రభుత్వము ప్రజలు నియమించిన తాత్కాలిక ప్రతినిధి వంటిదని పేర్కొన్నారు. ప్రభుత్వం అనేది ప్రజల యొక్క అభీష్టం మేరకు తాత్కాలికంగా ఏర్పాటు చేశారు అది. ఈ విధంగా రూసో సార్వభౌమాధికారానికి ప్రభుత్వానికి గల తేడాను కూడా గుర్తించడం జరిగింది. రూసో సార్వభౌమాధికారం ప్రజల్లోనే ఉంటుంది అని చెప్పి వాదిస్తున్నాడు. ఈ విధంగా రూసో ప్రజా సార్వభౌమాధికార సిద్ధాంతానికి పునాదులు వేయడం అనేది జరిగింది. తర్వాత ప్రత్యక్ష ప్రజాస్వామ్యాన్ని రూసో ప్రతిపాదించాడు. ఇంగ్లాండ్లో ప్రత్యక్ష ప్రజాస్వామ్యాన్ని ప్రభుత్వ విధానాన్ని సమర్థించాడు. ఇంగ్లాండ్లోని ప్రాథమిక ప్రజాస్వామ్యం, అంటే ప్రాథమిక ప్రజాస్వామ్యం ప్రజలను మందకొడిగా చేస్తుందని చెప్పి విమర్శించాడు. స్విట్జర్లాండ్లోని ప్రజలు ప్రజాస్వామ్య వ్యవస్థ చేత ఎక్కువగా ప్రభావితులయ్యారు. రాజ్య కార్యకలాపాల్లో ప్రజలందరూ ప్రోత్సాహంగా ఉంటేనే ప్రజాస్వామ్యం విజయవంతం అవుతుంది అని చెప్పి భావించాడు. అంటే ఇక్కడ ప్రత్యక్ష ప్రజాస్వామ్యాన్ని బలపరచడం గల కారణం ఏంటి అంటే స్విట్జర్లాండ్లో ప్రత్యక్ష ప్రజాస్వామ్యం అమల్లో ఉంది. అక్కడ బాగా అభివృద్ధి జరుగుతుంది. ఎందుకంటే ప్రజలందరూ కూడా ఒక చోట సమావేశమయ్యి రాజ్య వ్యవహారాల్లో అందరూ చురుగ్గా పాల్గొంటారు కాబట్టి అక్కడ బాగుంది. కాబట్టి అక్కడ రూసో కూడా ప్రత్యక్ష ప్రజాస్వామ్యాన్ని బలపరచడం జరిగింది. ఇంగ్లాండ్లో ప్రజాస్వామ్యం, ప్రాథమిక ప్రజాస్వామ్యం అంటే ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం, పరోక్ష ప్రజాస్వామ్యం ఉంది. అక్కడ ప్రజలు అక్కడ మందకుడిగా చేస్తుంది కాబట్టి సరైనది కాదు అని చెప్పడం జరిగింది. తర్వాత సిద్ధాంత విమర్శ. ఏంటి సిద్ధాంత విమర్శ అంటే రూసో రచనలు పరస్పర విరుద్ధంగా ఉండి కొందరు రాజనీతి శాస్త్రవేత్తల ఆగ్రహానికి గురయ్యాయి అని చెప్తున్నాడు. గురయ్యాయి అని చెప్పి హాకర్ వివరించాడు. అంటే ఒక రచనలో ఒకలాగా, ఒక్కొక్క రచనలో ఒకలాగా రకరకాల అంశాలని రూసో చెప్పాడు. అవన్నీ కూడా రాజనీతి శాస్త్రజ్ఞులు అంతగా యాక్సెప్ట్ చేయలేదు. వాళ్ళు కూడా ఆగ్రహానికి గురయ్యాయి అని చెప్పి హాకర్ అనే వ్యక్తి విమర్శించడం జరిగింది. మానవుని ఉత్తమ జీవనం సంఘంలోనే సాధ్యమవుతుందని, వ్యక్తికే ప్రాధాన్యత ఇవ్వాలని, ఈ రెండింటిని రూసో సమన్వయం చేయలేకపోయారని చెప్పి విమర్శించాడు. మానవుని జీవితం అనేది, ఉత్తమ జీవితం అనేది సంఘంలోనే సాధ్యమవుతుంది కాబట్టి వ్యక్తికే ప్రాధాన్యతను ఇవ్వాలి అని, ఈ రెండింటిని కూడా రూసో రెండింటిని కూడా సమానంగా వివరించడం అనేది సరిగా చేయలేకపోయాడు అని చెప్పి విమర్శించారు. అలాగే రూసో రాజనీతత్వం ఏ ఒక్క ప్రత్యేక మార్గాన్ని సూచించలేకపోయింది అని చెప్పి సభ్యాన్ని విమర్శించాడు. అంటే చెప్పారు కానీ ఆయన పూర్తిగా అంత క్లారిటీగా ఏ ఒక్క మార్గాన్ని పూర్తిగా చెప్పలేకపోయారు. అన్నీ ఒకవైపు ఒకదానికి ఒకటి ఒకదానికి ఒకటి చెప్పేసి అక్కడితో ఆపేశారు. దానికి కంటిన్యూషన్ అనేది లేదు అని చెప్పి సభ్యాన్ని విమర్శించాడు. ఇక్కడ సమాజానికి రాజ్యానికి మధ్య వ్యత్యాసాన్ని చూపించలేదు అని చెప్పి కొంతమంది విమర్శించడం జరిగింది. సో ఇక్కడ మనం హాబ్స్, లాక్, రూసో చూసినప్పుడు ప్రాకృతిక వ్యవస్థలో మానవ జీవితం గురించి హాబ్స్ ఏం చెప్పాడో ఒకసారి చూడండి.
హాబ్స్ ఏం చెప్పాడు, ప్రకృతి వ్యవస్థలో మానవ జీవితం అనేది చాలా దుర్భరంగా ఉండేది, మనిషి అసలు మంచివాడే కాదు, ఆటవిక న్యాయం అమల్లో ఉండేది, మంచి చెడుల విచక్షణ ఉండేది కాదు, ఎవరిదంటే బలవంతుడిదే రాజ్యం అన్నట్టుగా ఉండేది అని చెప్తున్నాడు. తర్వాత లాక్ ఏం చెప్తున్నాడు, ప్రజలు మంచి జీవితం గడిపేవారు, చిన్న చిన్న సమస్యలు వచ్చేవి వాటి నుంచి బయటకు రావడం కోసం ఇక్కడ ప్రయత్నాలు చేశారు, అంటే ఆస్తి హక్కు ఎప్పుడైతే వచ్చిందో వాళ్ళలో నీది నాది అనే భావం వచ్చేసింది, దాని నుంచి బయటపడడం కోసమే ఒప్పందం చేసుకున్నారు అని చెప్తున్నాడు. రూసో ఏం చెప్తున్నాడు, ప్రజల జీవితం బాగానే ఉండేది, కాకపోతే ఏంటంటే చిన్న చిన్న సమస్యలు ఉండడం వల్ల ప్రజలు ఒప్పందం చేసుకున్నారు అని చెప్తున్నాడు. అంటే ఇక్కడ మూడు అంశాలను చూసుకున్నప్పుడు హాబ్స్ ఏమో నిరపేక్ష సార్వభౌమాధికారాన్ని సమర్థించాడు, జాన్ లాక్ పరిమిత ప్రజాస్వామ్యాన్ని పరిమిత రాజరికాన్ని సమర్థించాడు, అలాగే రూసో వచ్చేసి ప్రత్యక్ష ప్రజాస్వామ్యాన్ని బలపరచడం అనేది జరిగింది, అలాగే హాబ్స్ ఏమో ఒకే సార్వభౌమాధికార ఒకే ఒప్పందం గురించి చెప్పాడు, ఒడంబడిక చెప్పాడు. లాక్ అయితే రెండు ఒప్పందాలు చెప్పాడు, ఏంటది సామాజిక ఒడంబడిక, ప్రభుత్వ ఒడంబడిక. అలాగే రూసో కూడా ఒక ఒప్పందం చెప్పాడు, ఆ ఒప్పందం ద్వారానే సార్వభౌమాధికారి ఏర్పడతాడు, ఆ సార్వభౌమాధికారికి ఉండేటువంటి ప్రత్యేక శక్తే జనేచ్ఛ అని చెప్పి వివరించడం జరిగింది. సో మనకి సామాజిక ఒడంబడిక సిద్ధాంతానికి సంబంధించి మనకి ముగ్గురు చెప్పడం జరిగింది, థామస్ హాబ్స్, జాన్ లాక్, జేజే రూసో, జీన్ జాక్విన్ రూసో. ఈ ముగ్గురు కూడా సామాజిక ఒడంబడిక సిద్ధాంతాన్ని, ప్రాకృతిక వ్యవస్థలో మానవ స్వభావాన్ని వివరించారు, తర్వాత సార్వభౌమాధికారి ఎలా ఏర్పడ్డాడు అనే అంశాన్ని సామాజిక ఒడంబడిక ద్వారా వివరించారు, తర్వాత ఈ సామాజిక ఒడంబడిక ద్వారా వచ్చినటువంటి అధికారి సార్వభౌమాధికారి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తికి ఎలాంటి అధికారాలు ఉన్నాయి, ఎలాంటి అధికారాలు ఉండొచ్చు ఉండకూడదు అనే అంశాన్ని కూడా వివరించడం జరిగింది. అలాగే సిద్ధాంతాలకు సంబంధించి ఏ రకంగా విమర్శలు వచ్చాయి, ఏ రకంగా ఎంతవరకు ప్రాధాన్యత ఉంది అనే అంశాలను కూడా మనం చూసుకోవడం జరిగింది. సో ఇది మనకి సామాజిక ఒడంబడిక సిద్ధాంతాలకు సంబంధించి థామస్ హాబ్స్, జాన్ లాక్, అలాగే జీన్ జాక్విన్ రూసోలకు సంబంధించినటువంటి అంశము. థ్యాంక్ యూ.